రెడ్డిక, తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి అయితే ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ 144 సెక్షన్ని కూడా పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే 144 సెక్షన్ అయితే విధించారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు పరీక్షకు సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షకి హాజరైనప్పుడు ఎలాంటి ఏర్పాట్లు అన్నీ చేశారు? గుడ్ మార్నింగ్ మమత. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఈరోజు నిర్వహించనుంది. మనం ప్రస్తుతానికి నల్గొండ సంబంధించినటువంటి గ్రూప్ 1 పరీక్ష కేంద్రం దగ్గర ఉన్నాము. ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఎవరైతే విద్యార్థులు ఉంటారో సంబంధించినటువంటి హాల్ టికెట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాంతోపాటు పరీక్ష కేంద్రాలకు మాత్రము ఉదయం 9 గంటలకే రావాలి, తర్వాత 10 గంటల తర్వాత అలౌడ్ ఉండదు. పూర్తి స్థాయిలోని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పబ్లిక్ కమిషన్ పూర్తి స్థాయిలోని ఆర్టికల్ ఇష్యూ చేసినది, దానికి సంబంధించినటువంటి గైడ్స్ కూడా చేసేది. ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ సంబంధించినటువంటి ఏది పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు. ఏదైతే హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి పూర్తి స్థాయిలోని సంబంధించిన విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందస్తుగానే హాఫ్ అన్ అవర్ ముందే, అంటే 9 గంటలకి ప్రారంభమవుతుంది చెకింగ్ సంబంధించి కేంద్రాలకు కానీ, ముందు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి ఉండాలి. 10 గంటల తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా అలౌట్ చేయడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా చేశారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పూర్తి స్థాయిలో, యాదాద్రి జిల్లా చూసినట్లయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సిపి గారు ఇప్పటికే దానికి అబ్జర్వేషన్ చేశారు. పూర్తి స్థాయిలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. సూర్యాపేట, నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 144 సెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన అధికారులని మాత్రమే, ఎవరైతే డ్యూటీకి సంబంధించిన అధికారులను మాత్రమే అలౌట్ చేస్తారు, మిగతా వారిని అలౌట్ చేయరు. అయితే పూర్తి సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు తెలంగాణ పబ్లిక్ కమిషన్ పరిశీలిస్తుంది. గతంలో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ప్రతి 1 అవర్కి ఒకసారి చెకింగ్ కూడా ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా ఎవరైతే అబ్జర్వర్స్ ఉంటారో పర్యవేక్షిస్తారు. అయితే ప్రస్తుతానికి మనం నల్గొండ సంబంధించిన డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ అబ్జర్వర్ అయినటువంటి వారు కూడా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పరీక్ష కేంద్రాలలో ఎంతమంది ఎగ్జామ్ జరుగుతున్నది, పరీక్ష కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి? ఇది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్కి సంబంధించిన సెంటర్ ఇది. ఈ కళాశాలలో 504 మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఈ గ్రూప్ 1 సంబంధించిన వరకు చాలా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 897 సెంటర్లు ఉన్నాయి. 403,648 విద్యార్థులు ఈ పరీక్ష రాయటం జరుగుతుంది. నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 47 సెంటర్లు ఇవ్వడం జరిగింది. 47 సెంటర్లో మొత్తము 16,899 మంది విద్యార్థులు ఈ గ్రూప్ 1 పరీక్ష రాయటం జరుగుతుంది. ఇందులో భాగంగా మా కళాశాలకు సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నాము. 9 గంటలకు విద్యార్థిని అలవ్ చేస్తాము. 10 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా అలవ్ చేయకుండా గేటు మూసేయటం జరుగుతుంది. విద్యార్థులకు ఈ రకమైనటువంటి అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా విద్యార్థులు కూడా చాలా సూచనలు చేయటం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతర గ్యాడ్జెట్స్ కానీ తీసుకురాకూడదు. లేడీస్ వాళ్ళు బంగారు ఆభరణాలు లాంటివి కూడా వేసుకొని రావద్దని ముందే వాళ్లకు తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇక్కడ పోలీసు ప్రొడక్ట్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ను పెట్టడం జరిగింది. అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసరు, ఇద్దరు అబ్జర్వర్లని ఇక్కడ నియమించడం జరిగింది. వారితో పాటుగా మా కళాశాలకు సంబంధించి 24 రూమ్లలో 24 మంది ఇన్జిలేటర్ల సహాయంతో మేము పరీక్ష నిర్వహిస్తున్నాం. అలాగే ఫ్రిస్కింగ్ కూడా సపరేట్గా మేము విద్యార్థుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తాము. అలాగే విద్యార్థులు కానీ ఇన్జిలేటర్లు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ వాచ్లు వేసుకోకూడదనే నియామకం ఉంది. మా ఇన్జిలేటర్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏమైనా మామూలు అనలాగ్ వాచెస్ మాత్రమే పెట్టుకోవాలని తప్పకుండా, ఎందుకంటే పరీక్షా సమయంలో విద్యార్థులు సమయం అడిగినప్పుడు చెప్పడానికి వీలుగా ఇన్జిలేటర్ అందరూ అనలాగ్ వాచెస్ మాత్రమే పెట్టుకోవాలని మేము నిర్దేశించడం జరిగింది. అలాగే ఇతరత్ర అన్ని సౌకర్యాలు మా కళాశాల కల్పించి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గ్రూప్ 1 నిర్వహణలో మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమము సక్సెస్ఫుల్ కావడానికి మా అధ్యాపకులంతా కలిసికట్టుగా
తోడ్పడతామని తెలియజేస్తుంది. కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో సర్వీస్ పబ్లిక్ కమిషనర్ వాళ్ళు చెప్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. సంబంధించినటువంటి విద్యార్థులు కూడా సంబంధించిన హాల్ టికెట్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వెనక ఇన్స్ట్రక్షన్ ఫాలో అయి పూర్తి స్థాయిలో పాల్గొనాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు మమత. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెడీగా తెలంగాణలో నేడు గ్రూప్ 1 పరీక్ష అయితే జరగనుంది. అయితే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం 10 గంటల లోపే పరీక్షా కేంద్రాల వద్దకైతే విద్యార్థులందరూ కూడా చేరుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వారినైతే పరీక్షకు అనుమతించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 430,000 మంది అయితే అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు, అలాగే 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే అధిక శాతం కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్, అలాగే చుట్టుపక్కల జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రెడిక అధికారుల సూచనల ప్రకారం అయితే అభ్యర్థులు పరీక్షా హాల్కి అయితే చేరుకుంటున్న పరిస్థితులు అయితే చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అక్కడ వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, ఇక్కడ ఈ రోజైతే గ్రూప్ 1 పరీక్ష జరుగుతోంది, అయితే దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు సంబంధించి, అలాగే ఎలాంటి సెక్యూరిటీకి సంబంధించి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? అంత ఏదైతుందో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్స్కు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఏదుందో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్రేస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్ష కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన భద్రత ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు, రాస్తారోకలు చేసిన పరిస్థితి. అదేవిధంగా ప్రశ్న పత్రాల లీకేజీ ప్రభుత్వం అని చెప్పి పెద్ద మొత్తంలో ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎస్ఎస్సీ ప్రశ్నపత్రం కావచ్చు, గ్రూప్ 1 ప్రశ్నపత్రం కావచ్చు, అనేక ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం కావచ్చు ఇటు యూనివర్సిటీలు మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చినాక అలాంటి పరిస్థితి ఉండదు చెప్పి పూర్తిగా పోలీసు భద్రతా వలయంలో కడదిట్టమైన భద్రత వలయంలో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్షకు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4,04.3 మంది విద్యార్థులు అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్న పరిస్థితి. గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 897 కేంద్రాలను ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో. ఎక్కడ కూడా ఈ కేంద్రాలు మొత్తం అంటే పట్టణ కావచ్చు, అర్బన్లు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కూడా పూర్తిగా మొత్తం 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలి. వస్తే లోపలికి వస్తేనే ఆ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తేనే లోపలికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాల దగ్గర స్ట్రాంగ్ రూముల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా వలయం ఉన్న పరిస్థితి. సీసీ కెమెరాల నిర్వహణలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరీక్షలో జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ నియామకం చేసింది ప్రభుత్వం. అయితే ఒక్కొక్క కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక డిఈఓ స్థాయి ఆఫీసర్ను, ఒక జిల్లా విద్యాశాఖ అధికారి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ని ఒక్కొక్క కేంద్రాన్ని నిర్వహించిన పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా 20 కేంద్రాలు కలిసి ఒక ఆఫీసర్ మానిటర్ చేసే అవకాశం ఉంది. అయితే పరీక్షా కేంద్రాల వద్ద హాల్ టికెట్లను గుర్తించేందుకు పత్రిక ఏదో అభ్యర్థుల పత్ర ప్రశ్నలు పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు ప్రతి 100 మందికి ఒక అధికారిని నియమించారు. అయితే జిల్లా అధికారి స్థాయిలో ఇలా ఆర్డీఓ స్థాయి అధికారులను ఒక అధికారిని పూర్తి స్థాయిలో నియమించి అభ్యర్థుల లోపలికి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో హాల్ టికెట్లు కావచ్చు, వాళ్ళు దానికి సంబంధించిన ప్రశ్న పత్రాలు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. అయితే పరీక్ష ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్తో పాటు ఏర్పాటు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు ఉండే హాల్ టికెట్లు కావచ్చు, ఇతర పూర్తి స్థాయిలో అవగాహన ఉండండి, ఎడ్యుకేషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష ఫిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి అన్ని పూర్తి స్థాయిలో పరిశీలించే ఒక స్క్వాడ్ నిర్మించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బస్సులను కూడా ప్రభుత్వం, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు గ్రూప్ 1 పరీక్ష కాబట్టి ఎంతోమంది లక్షలాది మంది అభ్యర్థులు ఒక ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పూర్తి స్థాయిలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి అదనంగా ఆర్టీసీ కూడా తెలంగాణ ఆర్టీసీ కూడా కొన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
పరీక్షా కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఇట్లా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగేటోటి కొంతమంది దురుష్ట శక్తులు ఆ ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి నుండి ప్రభుత్వానికి భద్రమైంది, పూర్తిస్థాయిలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగిన అనుభవాలను మొత్తం దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తిగా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇలా ఎస్ఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కావచ్చు, గ్రూప్ వన్ ప్రశ్నపత్రం లీక్ కావచ్చు, అనేక ప్రశ్నపత్రాల లీకేజ్ తోటి విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీతో తెలంగాణకు ఉద్యమ బిందువు ఉన్నటువంటి కేంద్ర బిందువు ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, పూర్తిస్థాయిలో మొత్తం ఉద్యమాలకు కేంద్రమైనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో అన్ని ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంలో పూర్తిస్థాయిగా వైఫల్యం చెందిందని చెప్పేసి గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వండి ఆ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అభ్యర్థులకు వారి పూర్తిస్థాయిలో వాళ్ళ స్వేచ్ఛకు అనుగుణంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఈ ప్రభుత్వం. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పోలీసు బలగాలు మొత్తం పూర్తిస్థాయి అదనపు బలగాలని మోహరించింది. 144 సెక్షన్ కొనసాగుతుంది. ఒక మనం చూస్తున్న విజువల్స్లో ఇలా పోలీసు ఉన్నటువంటి కేంద్రం దగ్గర మనం పోలీసు పరీక్షా కేంద్రం దగ్గర ఇలా పోలీసులు పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఎవరిని కూడా అంటే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్లు కావచ్చు, ఇతర దానికి సంబంధించి డాక్యుమెంట్స్ పత్రపుస్తున్న దానికి సంబంధించి ఏబీ లేకుండా లోపలికి పంపించే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది అభ్యర్థులు వచ్చారు, అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా భారీగా మోహరించిన పరిస్థితి. ఎవరిని కూడా వితరణలో కనీసం మీడియాని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అంటే పోలింగ్ మనకు ఉన్నటువంటి ఏదో పరీక్షా కేంద్రానికి సుమారుగా 200 మీటర్ల దూరం అవుతానే పరీక్షా కేంద్రాల దగ్గర మీడియా కావచ్చు, ఇతర ఎవరైనా లోపలికి అనుమతించిన పరిస్థితి. పూర్తిస్థాయిలో ఈ నిర్వహించినటువంటి పరీక్ష పత్రం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల మీద భౌతికం ఇలా దాగి ఉంది కాబట్టి పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అభ్యర్థులు స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ని రాసుకునే విధంగా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఇలా ఆర్టీసీ కూడా ఆర్టీకి సంబంధించి ఎంతో సుదీర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వస్తారు కాబట్టి వారికి ఆర్టీసీ కూడా సీఎండి ఆర్టీసీ ఎండి సజ్జనారు కూడా పూర్తిస్థాయి కొన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పరీక్షా కేంద్రాల దగ్గర సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరీక్షా కేంద్రాల దగ్గర హాజరవుతున్న విద్యార్థులకు ఇక్కడ మంచినీటి వసతి కావచ్చు, ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత మంచినీటి వసతి కూడా కల్పిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బాధ్యతలు తీసుకుంది మనంతా. రైట్, అలాగే డ్రెస్సింగ్కి సంబంధించి కూడా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి అనేసి అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఎలాంటి నిబంధనలు? మమత ఇప్పటికైతే పూర్తిస్థాయిలో భద్రత వలన మాత్రమే పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా గతంలో జరిగిన అక్రమాలు కావచ్చు, ఏదైనా దేనికి అల్లడడానికి తావు లేకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఆ ఇబ్బంది లేకుండా ఎవరైనా విద్యార్థులు తమ ఏదన్నో పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు తమ స్వచ్ఛందంగా వచ్చి ఆ పరీక్ష రాసుకునే విధంగానే పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తిగా పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం మన పరీక్షా కేంద్రం దగ్గర పరీక్షా కేంద్రం దగ్గర వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఎగ్జామ్ స్వచ్ఛందంగా రాసుకునే విధంగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పోలీసు కడతీటమైన భద్రత నడుస్తున్న పరిస్థితి. ఎవరికి ప్రశ్నపత్రాలు లీకేజ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు లేకుండా పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నియంత్రణలో పరీక్షా కేంద్రం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం అయితే మరొక గంట ముందు ఇప్పటికే వచ్చే విద్యార్థులు అయితే కొంతమంది లోపలికి పోతున్న పరిస్థితి. మరి కాసేపట్లో పరీక్ష ఇలా ప్రారంభమయ్యే అవకాశం అవుతుంది మనంతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.